గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఎన్నికలు వస్తాయి, డబ్బు ఎలా సంపాదించాలనే దృఢ సంకల్పంతో 18-19 సంవత్సరంలో దాదాపుగా 900 కోట్ల ప్రభుత్వ ఖజాన్ని దోచుకోవాలా, అది ఎలక్షన్లో ఎట్లా ఖర్చు పెట్టాలనే దీంతో ఆ రోజుల్లో ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు ఏది లేకున్నా కూడా వాళ్ళు ఎక్కువ ఇది చేసేసుకొని మందులు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా నెలకు సర్వీస్ బిల్లులు దాదాపుగా 75 లక్షలు నెలకి వాళ్ళు తీసుకుంటున్నారంటే ఇంతకిన్న దారుణం ఇంకేముంది. కాబట్టి ఏదేమైనా కూడా గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని ఎన్నో ఈ ఆ మంత్రుల శాఖల్లోన అవినీతికి పాల్పడ్డారనేది ఇదొక నిదర్శనం. ఖచ్చితంగా ఆ రోజుల్లో అచ్చెన్నాయుడు గారు ఉన్న టైంలో ఇలాంటి స్కామ్లు ఎన్నో జరిగినాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆయన ఏదో పెద్దగా హాంబోతులాగా అరుస్తున్నాడు. ఆ హాంబోతానికి ఇది ఒక్క ఈరోజు ఫుల్ స్టాప్ జరుగుతుంది అనేది ఖచ్చితంగా నమ్ముతాను. ఆ దేవుడు దయ వల్ల ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చేదానికి తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాము. గత ప్రభుత్వంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి, కాబట్టి అలాంటిది ఏమి జరుపుకోకున్నట్లా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత మేము అభివృద్ధి బాటలో నడుస్తున్నాము. ఈరోజు మొన్ననే ఒక కేంద్ర మంత్రి వచ్చిన తర్వాత విజయనగరంలో 100 బెడ్డెడ్ భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత ఇంకా 2-3 రోజుల్లో కూడా కాకినాడలో 100 బెడ్డెడ్ హాస్పిటల్ని భూమి పూజ చేస్తున్నాము. అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్ డిస్పెన్సరీలు కూడా మేము ఓపెన్ చేయడం 18 వరకు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా వైజాగ్లో కూడా 500 బెడ్డెడ్ కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా నేను 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. వారు కూడా కొంచెం భూమి కావాలా, స్థలం కావాలా, ఆ స్థలంకి డబ్బులు కూడా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా 500 బెడ్డెడ్ ఏర్పాటు చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏదేమైనా కూడా కార్మికులకి ఖచ్చితంగా మేము మంచి చిత్తశుద్ధితో వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. ఇలాంటి ఏ అవినీతి జరుపుకోకున్నట్లా మేము కూడా మందులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నానే దానికి ఏ మాత్రం కూడా లేదు. కాంట్రాక్ట్లు అది ఆర్సి ద్వారానే మేము కొనుగోలు చేసి మంచి నైపుణ్యం కలిగిన మందులనే మేము వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళకి ఇస్తూ ఖచ్చితంగా ఏదేమైనా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆరోగ్యాన్ని కాపాడుకొని కార్మికులందరికీ మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి నేను చెప్తున్నా. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఓమ్ని మీడియా కానీ, అవెంతర్ కానీ, ఇలాంటి సంస్థలు, లెజెండ్ సంస్థలు, వీటి అక్కడ కేసులు ఇరుక్కున్నటువంటి సంస్థలకే చంద్రబాబు ప్రభుత్వంలో కూడా 100 కోట్ల బిల్లులు, దాదాపుగా 50% బడ్జెట్ ఆ 3 సంస్థలకి ఇచ్చినటువంటి పరిస్థితి, కిట్లు ఏవైతే సరఫరా ల్యాబ్ కిట్లు కూడా సరఫరా చేయకుండా కూడా వాటికి బిల్లులు చెల్లించడం ఆరోపణలు, అన్నీ నిజమేనా? వాటిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఇది ఖచ్చితంగా ఇది నిజం. ఎందుకంటే మొన్ననే గత తెలంగాణలో కూడా ఈ 3 కంపెనీలు ఇక ఆ 3 కంపెనీలు ఈరోజు జైల్లో ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఓమ్ని మీడియా అది ఒకటి, లెజెండ్ అనేది ఒకటి, ఇంకా ఒక కంపెనీ, 3 కంపెనీలు ఈ అవినీతికి పాల్పడి 900 కోట్లు దాదాపుగా 600 కోట్ల పై చిలుకలోనే వీళ్ళే వాడుకున్నారు, డబ్బు తీసేసుకున్నారు. అంటే ఇంతకిన్న దౌర్భాగ్యం ఇంకా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఏదేమైనా ఖచ్చితంగా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇలాంటి పాడుపడిన వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి వాళ్ళని జైల్లో ఉంచేదానికి ఏమాత్రం కూడా వెనకాడే ప్రసక్తే లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. అచ్చెన్నాయుడికి ఇది ఒక ఈరోజు ఒక దురదృష్టం అని చెప్పచ్చు. శివరాత్రి రోజు ఖచ్చితంగా అచ్చెన్నాయుడిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన హాంబోతుల అరుస్తూ ఈరోజు అయినా కూడా అన్ని ఇన్ని దొంగ స్కాములు చేస్తూ కూడా ఈరోజు నేను ఎంత మంచి నిజాయితీగా ఉన్నానా అనే దానికి ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ఆ స్కామ్ ఈరోజు ఆయన ఇచ్చిన లెటర్ ద్వారానే ఈరోజు బయట పెట్టాము. కాబట్టి అలాంటి స్కాములు ఆయన చేసిన దానికి ఏ మాత్రం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎటువంటి పరిస్థితులు ఆయన జైల్లో ఉంచి ఖచ్చితంగా తీరుతామనేది ఇది ఒక ఖచ్చితంగా చేస్తాం.